కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది కదా, దాన్ని మీరు తప్పుపడితే ఎలా? మీరు మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడు మీ కోవిడ్ నిబంధనలు లేవా? కేసీఆర్ పెట్టాడు అప్పుడు కోవిడ్ నిబంధనలు లేదా చెప్పండి? కోవిడ్ నిబంధనలు లేదా? 31st కి కోవిడ్ నిబంధనలు మీరు పాటించారా? అందరికి మందు పోసి రోడ్ల మీద తిరగమంటారా? చెప్పండి ఏం చేస్తున్నారు? మీరు ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తారు కోవిడ్ నిబంధనలు లేదా? అంటే మాకు బీజేపీకి వచ్చేటప్పటికే కోవిడ్ నిబంధనలు అండి, ఎందుకండి డ్రామాలు? బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది ఎదుగుతుందన్న భయంతో వాళ్ళ ప్రతి దానికి మాకు అడుగడుగునా మీరు హర్డల్స్ క్రియేట్ చేస్తున్నారు. మమ్మల్ని ఫ్రీగా చేయనివ్వట్లేదు. మా ఫ్రీగా చేయకపోయినా మా మేము మాట్లాడింది ఇదిగో మొత్తం వెళ్ళిపోతుంది, టెలికాస్ట్ అవుతుంది, తెలుస్తుంది. ఇవాళ కేసీఆర్ ఏం తప్పులు చేస్తారో అందరికీ తెలుస్తుంది. దీంట్లో ఏమో సీక్రెట్గా ఏం లేదు కదా, నాలుగు గోళ్ల మధ్యన జరగట్లేదు, ఇది ఓపెన్గానే జరుగుతుంది. ఈ తప్పులు కేసీఆర్ చేస్తుంది. సో డెఫినెట్గా ప్రజల్లో దీనికి బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వానికి ఎక్కడున్నాడండి మీ కేసీఆర్? ఆయన ఎక్కడున్నాడు? ఆయన 420 రమ్మనండి బయటికి. అంటే నేను లైఫ్ లాంగ్ నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. నేను చెప్పినట్టే తెలంగాణ ప్రజలు నడుచుకోవాలంటే కుదరదు నాయన. నువ్వు దిగు ఫస్ట్ గద్దె దిన్ను దిగు. ఈ అరాచకం చాలు, లక్షల కోట్లు తిన్నావు కాబట్టి వాళ్ళు నువ్వు అరాచకం చేస్తున్నావు. మీ భాష మీ ప్రవర్తన మార్చుకోండి. ఈ ఒక జీవోని సవరణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అది అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారి మీద పెట్టిన కేసులో ఆయన అవన్నీ మొత్తం వాపస్ తీసుకోవాలి, కార్యకర్తల మీద పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకోవాలి కూడా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర రైతాంగానికి వరి పండించొద్దని చెప్పి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి పండిస్తున్నారు. పండిస్తాడండి, మరి అదే లక్ష కోట్లు అంటున్నారు కదా వాళ్ళ. ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ లో బావిలో పడి మనుషులు కూడా చచ్చిపోతారు, అదేంటో బయటికి రాదు. దేనికి చచ్చిపోతారు అంటే ఇప్పుడు ఈయన ఎక్కువ ఏళ్ళు ఉండడం కోసం నా నరబలి ఇస్తున్నాడా, అందరు చావమంటున్నాడా? అంటే ఇది అందరు చచ్చిపోతే ఇంకా ఎక్కువ ఏళ్ళు బతికుంటానన్న ఉద్దేశంతో చేస్తున్నాడా కేసీఆర్? ఇప్పుడు చచ్చిపోతున్నారు కదండి, నువ్వు కనీసం ఆపగలిగావని అడుగుతున్నాను నేను. యాజ్ అ చీఫ్ మినిస్టర్గా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే నీకు మానవత్వం లేదా? నువ్వు ఎందుకు ఆపలేకపోయావు అని అడుగుతున్నాను. ఏం చేస్తున్నాడు? కులాసాగా ఫామ్ హౌస్లో కూర్చున్నావా నువ్వు? కనీసం చనిపోయిన దగ్గరికి వెళ్ళి పరామర్శ ఇచ్చావా? అలాగైనా ఆర్థిక సహాయం అందించావా? ఏ ఎందుకు చేయట్లేదు? చచ్చేవాడు చావండి, నేను దోచుకునేది దోచుకుంటాను అన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు మిస్టర్ కేసీఆర్. అదేనండి, ఒక్క రైతు కాదండి, అన్ని విషయాలు తప్పులోనే అంటున్నాను నేను. అదే వాళ్ళు చనిపోతున్నారు కదా, వాటి గురించి ఏంటి? రైతులు చనిపోతున్నారు, ఎవరు చనిపోయిన వాళ్ళని నువ్వు వెళ్ళి పరామర్శించావు? చనిపోవద్దని నువ్వు ఏమైనా పిలిపించావా, లేదా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసావా? మరి ఏ సమస్య పరిష్కారం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఎవరు కాదు చేస్తున్నారు అంటే చావులే తెలంగాణ అయిపోయింది. ఇది ఎవరు సంతోషంగా లేరండి, ప్రతిరోజు ఏడుస్తున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకునే నాదడు లేడు. కలుద్దాం అంటే కేసీఆర్ అందుబాటులో ఉండడు, ఎక్కడుంటాడో తెలీదు. సో ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు పబ్లిక్? సెక్రటరేట్ లేదు, సెక్రటరేట్ కూర్చేశారు. పోనీ ఆల్టర్నేట్ ఏదో అన్నారు, ఆ ఆల్టర్నేట్ సెక్రటరేట్కి వెళ్ళి కూర్చుంటున్నాడా, ఫైల్స్ చూస్తున్నాడా అంటే లేదు. ఎలాగండి ఇది? ఇది న్యాయమా? నేను మేము మీడియా సోదరులు కూడా అడుగుతున్నాను. తెలంగాణ తీసుకొచ్చి ఇంత గందరగోళం తెలంగాణ సృష్టించుకుని ఒక మనిషి దోపిడీ చేయడానికి మీరు చూస్తున్నారా? ఏం చేయాలి చెప్పండి, పోనీ మీరు చెప్పండి. 4 కోట్ల మంది బతకొద్దా? చచ్చిపోదాం అంటే అందరూ చచ్చిపోదాం పదండి. ఎందుకు అందుకోసమే కేంద్రానికి వెళ్ళాల్సిన రిపోర్ట్స్ వెళ్ళిపోయినాయండి, చెప్పాల్సింది చెప్పాం. ఇంక దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారండి. 100% ఇది మాత్రం. అరే మొన్న మా దీక్షలకి అడ్డుపడుతున్నారు ఇవాళ సంజయ్ గారి పాపం నేను ఆయన చేస్తే. ఇది ఏంటి పద్ధతి? ఇది ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన ఏంటి చూస్తుంటారు టీవీలో లాక్కెళ్తున్నారు అలాగా, అది ఏం పద్ధతి? అది మానర్స్ లేదా? ఒక పద్ధతి లేదా? మీ కేసీఆర్ మేము అందరం అలా లాక్కెళ్తాం, అప్పుడు ఏమంటారు? ఇప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మేము కూడా అలా అరాచకం చేస్తే బాగుంటుందండి? మేము సంయమనం పాటిస్తున్నాం, ఒక డిసిప్లిన్ పార్టీ కాబట్టి మేము చాలా పద్ధతిగా వెళ్తున్నాం. ఇది తప్పు మార్చుకో అంటున్నాం. అయినా మార్చలేదు ఆయన పద్ధతిలో, ఏం మార్పు లేదు ఆయనలో. ఇంక ఇప్పుడు మారినా ఇంకెప్పుడు మారుతాడు? ఇంకా మారడం అంటే ఇంక ప్రభుత్వమే మార్చాలి, అది తెలంగాణ ప్రజలే మార్చాలి. ఇంక ఆయనలో మార్పు రాదండి, మార్పు ప్రజలు గవర్నమెంట్ని మార్చాలి అంతే. ప్రజలు కూడా చేయని వాడికి ఓటు వేయడందుకు మీరు చాడు ఎందుకు అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి ఆలోచించండి ప్రజల్లారా, ఇది కష్టాలు ఇంకా పడద్దు. మీరు బాగుండడం కోసం ఆ పోరాటం మేము చేస్తాం బీజేపీ. మా కార్యకర్తలు మేము ఆదుకుంటామండి, మా కార్యకర్తలు మా తమ్ముళ్ళు, మా కుటుంబం ఇది.
మేం చేయాలి మేం చేసుకుంటాం కానీ గాయపడేటట్టు చేస్తుంది కేసీఆర్ మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారండి తెలంగాణ ప్రజల కోసం ఎన్ని లాటి దెబ్బలు తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ ప్రజలకు న్యాయం చేయండని మా బీజేపీ నాయకులు గాని కార్యకర్తలు గాని మహిళలు గాని అందరూ అడుగుతుంటే ఆయన ఏం చేయట్లేదు అసలు టోటల్ గా మా బాధ అదే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు నేను అనుకోండి ఉద్యమాలు చేసి తెలంగాణ కొట్లాడిన మనిషి నాకేం కొత్త కాదు ఇది 25 ఏళ్ళు అవబోతుంది కొత్త ఏం కాదు దేనికైనా వీఆర్ రెడీ బట్ ఒక సమస్యలకి పరిష్కారం కావాలి అంటున్నాం కానీ కేసీఆర్ సమస్య పరిష్కారం చేయట్లేదండి ఆయన చేయాలని ఇష్టం లేదు ఆయనకి ఈ యొక్క తెలంగాణని పద్ధతిగా నడిపించాలి కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నది మాత్రం కేసీఆర్ లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు నేను చెప్పాలంటే లేదు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఎందుకనేసి పర్మిషన్ లేకుండా కూడా మీ పార్టీ అధ్యక్షులు దీక్షలు పెడుతున్నారు నిరుద్యోగుల కోసం కూడా దీక్ష పర్మిషన్ లేకుండా కూడా ఎందుకోసం దీక్ష చేస్తున్నారు ప్రభుత్వం పెట్టినటువంటి కోవిడ్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు కూడా విమర్శ వస్తుంది అదేనండి ఇప్పుడు మన సోదరు ఆయన ఒక ఆయన అదే అడిగారు సేమ్ క్వశ్చన్ అడిగారు ఆయన మేము కోవిడ్ రూల్స్ బ్రేక్ చేయట్లేదండి మేము పర్మిషన్ తీసుకుని చేస్తుంటే ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆరే అబద్ధాల పుట్ట ఆయన పార్టీలో అందరూ అబద్ధాలు చెప్తున్నారు ఏ ఒక్కడు లీడర్ అయినా నో నిజాలు చెప్పాడండి వాళ్ళు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు చేస్తున్నారు రివర్స్లో వెళ్తున్నారు మేము అన్ని పాటిస్తాం ప్లస్ పర్మిషన్ తీసుకునే మేము చేస్తుంటే లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని ఏమి అసలు పని చేయనివ్వకుండా ఉద్యమం చేయనివ్వకుండా అడ్డుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే రాత్రికి రాత్రే క్యాన్సిల్ చేసేస్తా అప్పుడు మేము పార్టీ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామండి మరి కోవిడ్ నిబంధనల ప్రకారమే కదా మేము అటు వెళ్ళాం మరి మేము రివర్స్ అవ్వలే కదా మరి ఎవరు తప్పు వాళ్ళదే తప్పు ఇంకొక ప్రశ్న ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం కూడా మా దగ్గర ఉంది ఖచ్చితంగా కేసీఆర్ జైలు పంపిస్తామని కూడా బీజేపీ నాయకులు అంటా ఉన్నారు అది ఎప్పుడు ఆ అవినీతి ఎప్పుడు బయట పెడతారు సరైన సమయంలో సరైన టైంలో నిర్ణయం తీసుకుంటాం బయట పెడతాం దాడైన లేదండి ఇది క్షమాపణ అన్నది లేదు కేసీఆర్కి ఎందుకంటే ఇవాళ నేను పిల్లేసాను మీకు తెలుసు జిల్లాలో 1000 ఎకరాలని మొత్తం అమ్మేద్దాం ఆయన బినామీలకి ఇచ్చుకుందాం ఈయన డబ్బులు ఈయన జేబులో వేసుకుందాం అని చాలా కుట్రలు చేశారు దాని మీద నేను పిల్లేసాను నేను ఆ కేసు నడుస్తుంది ఇవాళ సో ల్యాండ్ గ్రాబింగ్లు వెళ్ళిపోతున్నాయి పక్కన కరప్షన్ వెళ్ళిపోతుంది ఒక ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఎంత డబ్బు మిగిలిందని చూసుకుంటాడు కేసీఆర్ ఇవన్నీ మొత్తం ఫైలు కేంద్రం దగ్గర ఉంది ఆ సమయం వచ్చినప్పుడు బయట మొత్తం పెడతారండి దీంట్లో దాయడానికి లేదు ఇది హైడ్ అండ్ సిక్ గేమ్ ఏం కాదు ఇది డెఫినెట్గా ఓపెన్ చేస్తారు చూస్తున్నారు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ జైళ్ళకి వెళ్ళారు తప్పులు చేసే కదా ఇప్పుడు మీరున్నారు మీరు ఏం తప్పు చేయకుండా మిమ్మల్ని లోపల పెట్టగలుగుతామా ఇప్పుడు నేనున్నాను నేనేం తప్పు చేయలేదు నన్ను లోపల పెడతారా పెట్టలేరు కదా సో ఎవరు తప్పు చేస్తాడో వాడి మీద ఆ తప్పు ఉంటే ప్రూఫ్తో సహా బయట పెడతాం ఆ తప్పు చేసిన ఆ వ్యక్తిని లోపల పెడతాం జైల్లో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పారు కదా విన్నారు కదా నేను అదే అడిగాను హౌస్ అరెస్ట్ చేశారు నన్ను ఎక్కడ కదలనిచ్చేటట్లేదు నాకేం కొత్త కాదు ఉద్యమాలు చేసినప్పుడు మమ్మల్ని ఎన్నో అరెస్ట్ చేశారు బట్ ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది ప్లీజ్ గో హెడ్ తీవ్రమైన నిర్బంధం ఉన్నా కూడా మీ పోరాటాలకు ముందు కొనసాగుతాయా లేదంటే ప్రభుత్వంతో రాజీ మీరు ఎవరితో రాజీ కేసీఆర్ అని మా చుట్టాలా అండి ఎందుకు రాజీ అండి దుర్మార్గుడు 420 ఇంటర్నేషనల్ క్రూక్ మానవత్వం లేని ఒక మనిషి ఒక రాక్షస పరిపాలన జరుగుతుంటే కాంప్రమైజ్ దా దేని కాంప్రమైజ్ ఉంది ఏమైనా అల్లాట ఆట అనుకుంటున్నారా 4 కోట్ల జీవితాలతో ఆడుకుంటున్నాడండి ఇవాళ మీరు ప్రతిరోజు పేపర్ చూస్తే టీవీ చూస్తే యువకులు చచ్చిపోతున్నారు ఇలాంటి దుర్మార్గుడితో కాంప్రమైజ్ మా కాంప్రమైజ్ ఉండదండి కేసీఆర్ కాంగ్రెస్ అని ఎంఐఎంతో కాంప్రమైజ్ విజయ్ బీజేపీ సోలోగా ఫైట్ చేస్తుంది ప్రతి ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తాం నో కాంప్రమైజ్ చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను చూస్తున్నారు కదా మీరు ఎలా చేస్తున్నాడు ఎక్కడున్నాడండి మనిషి ఇవాళ కూడా ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఎవరు పరామర్శించారా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా లేదు మరి దీన్ని ఏమంటారు చెప్పండి కూర్చోండి మీరు ఎంతసేపు కూర్చుంటారా కూర్చోండి నో ప్రాబ్లం మీరు ఆపగలిగారు గారు ఇక్కడ మొత్తం నేను చెప్పేశాను నేను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మా